నమస్కారం, శిల్ప టీవీ న్యూస్కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై వైఎస్ఆర్సీపీ నేతల హర్షం, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్న డీసీఎంఎస్ చైర్మన్ పిపి నాగిరెడ్డి. భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు, కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సిఐటియు నాయకులు. కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించడంపై హర్షం, సీఎం చిత్రపటానికి బాలాభిషేకం చేసిన వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు. నల్ల చట్టాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన ముస్లిం జేఎస్సీ నాయకులు. శాసనసభ సమావేశంలో రాష్ట్రాభివృద్ధిలో భాగంగా కర్నూలులో న్యాయ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయడాన్ని హర్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశానికి డీసీఎంఎస్ చైర్మన్ పిపి నాగిరెడ్డి హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నోమన్, వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు హబీబుల్లా, కల్లూరి రామలింగారెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, స్థానిక నాయకులు, వార్డ్ ఇన్ఛార్జీలు, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే 3 రాజధానులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలను అమలులోకి తెచ్చారని, ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయటం వల్ల అందరికీ సమాన హక్కులు కల్పించినట్లు తెలిపారు. రాజధాని ఏర్పాటు వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశారని కొనియాడారు. దానికి వచ్చేసి సందర్భంగా ఇక్కడ మా అందరూ కూడా సమావేశమైనా, మరి ఈ రోజున వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం, తర్వాత వచ్చేసి వైఎస్ విగ్రహం దగ్గర పోయి అక్కడ కూడా మన ముఖ్యమంత్రి జగన్ గారి ఫోటో తీసుకుని అక్కడ బాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలు మన యొక్క పిపి నారాయణ సార్ గారు వచ్చేసి చాలా విషయాలు నిన్న అసెంబ్లీలో చర్చించడం జరిగింది. పోతిరెడ్డిపాటు వెడల్పు అయితేనే రాయలసీమ సస్యశ్యామలుగా చేసేదానికి ఆయన గోదావరి నీళ్ళు కూడా కృష్ణా నుంచి మనకు అందరికీ కూడా సస్యశ్యామలు చేసేదానికి కూడా నిన్న ప్రణాళికలను సిద్ధం చేయమని ఏళ్ళు చెప్పడం జరిగింది. దాని ఖర్చు కూడా ఎంత అవుతుందో కూడా నిన్న సవివరంగా తెలపడం కూడా జరిగింది. మరి ఇలాంటి ముఖ్య నేత మనకు ఉండడం అనేది మన అదృష్టం. మరి ముఖ్యంగా చాలామంది ఏదో తిన్న టైప్ పిస్టల్ పెట్టుకోవచ్చు, ఏదో పెట్టుకోండి, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక హైకోర్టు వచ్చిందంటే హైకోర్టు అంటే ఏంది? అసలు ఒక ఉన్నతమైన ధర్మాసనం, అలాంటి ధర్మాసనం మన దగ్గర ఉందంటే మనం ఎంతో గర్వపడాలి. కానీ ఇలాంటి వెకిరి కూతలు కూర్చో వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి తెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. అలాంటి మనకు హక్కు అయినటువంటి హైకోర్టును ఒక కళగా మిగిలిపోయింది. ఆ కళను సాకారం చేసినటువంటి రోజు ఈరోజు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ సాకారం చేసినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి, అభినందనలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి శాసనసభలో మన నాయకులు, మన ప్రియతమ నాయకులు, మన యోగేశ్వరరావు ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు కూడా ఇలాంటి కీలకమైనటువంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటటువంటి దాంట్లో వారు కూడా భాగం కావడం అనేది నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. మన రాష్ట్రం అదృష్టవంతులు, రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఒక యువకుడుగా, ఒక మినిస్టర్, చీఫ్ మినిస్టర్గా ఉండడం, ఆయన ఒక విజనరీగా ఈ ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకుని పోవాలని చూస్తున్నారు. మన భారతదేశం చరిత్రలో ఈ 3 క్యాపిటల్ అనేది ఒక మంచి నిర్ణయం. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ క్యాపిటల్ అనేది మంచి నిర్ణయం. సైమల్టేనియస్ అండ్ ప్యారలల్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఒక విజన్తో ఆయన పోతున్నారు. తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ అమరావతి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అమరావతికి కూడా ఆల్రెడీ అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టినందుకు వాళ్ళకు కూడా
అవకాశాలు ఉంటాయి. దానికోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లే. ముందు ఆల్రెడీ మేము బైక్ ప్రకటించిన తర్వాత తెలంగాణ నుంచి వచ్చి ఆల్రెడీ సఫర్ అవుతున్నాం ఫైనాన్షియల్ క్రైసిస్తో, మళ్ళీ రాజకీయాలు చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి అపోజిషన్ వాళ్ళు కూడా సహకారం ఇచ్చి స్టేట్కి ముందుకు తీసుకుని పోవాలని. విశాఖపట్నం ఏర్పాటు చేసి మరి రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ పద్ధతిలో ఏర్పాటు చేయడం. అదేవిధంగా మరి మీకు అందరికీ తెలుసు నిన్న ఆయన స్పీచ్లో మరి ముఖ్యంగా రాయలసీమకు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లాలో బాణకచర్లకు తీసుకొచ్చి మరి ఈ ఆరు జిల్లాలను కూడా సస్యశ్యామం చేయాలనే ఉద్దేశంతో వారు మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడము, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు సమాజంలోని బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగేటట్లు వారు కృషి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మరి రాయలసీమకు సంబంధించి మరి హైకోర్టు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించవలసిన విషయము. మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అక్కడ యూపీ క్యాపిటల్ మరి అమరావతి మరి లెజిస్లేచర్ క్యాపిటల్గా అక్కడ పెట్టడము మరి అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించేదానికి వారు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నందుకు వారందరినీ వారికి మరి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అనే బిల్లును ప్రవేశపెట్టి సమర్థవంతంగా దాన్ని నెగ్గుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలందరూ చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక ప్రాంతం అంటే ఇష్టం, ఒక ప్రాంతం అంటే ద్వేషపడేటువంటి ఆలోచన లేదు. అన్ని ప్రాంతాలు కూడా సమానంగా వృద్ధిలోకి రావాలి. 13 జిల్లాలు కూడా బాగా వృద్ధిలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అనేది భవిష్యత్తులో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేదే ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష అనుగుణంగా ఈరోజు చట్టం రూపుదాల్చింది. ఇటువంటి నిర్ణయాన్ని మనం కూడా హర్షించాలా? మనకు రాని ఆలోచనలు చేసేటువంటి విధానం ఈరోజు సంక్రాంతి సంబరాలు రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎంత ఆనందంగా చేసుకున్నారంటే ప్రతి ఒక్కరిని, ఎందుకంటే నేను నాకు ఫ్యాక్టరీ ఉంది, రైతులు వస్తారు, అందరు వస్తారు, అందరిని అడుగుతుంటే స్వామి మేము ఎప్పుడు కూడా లేనటువంటి పండుగని ఈరోజు చేసుకుంటున్నాము కాబట్టి మేము ఇంతవరకు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదని చెప్పేసి వారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి వారికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిచేటువంటి ముఖ్యమంత్రికి మనం చేయితనిద్దాం అందరం కలిసి. కర్నూలు జిల్లాకు హైకోర్టు ఇవ్వడం మన కర్నూలు జిల్లా వాసులందరి తరఫున థ్యాంక్ యూ సీఎం సార్. ఈ రోజు నుంచి మన రాయలసీమ ప్రాంతం డెవలప్ అవుతుంది. మన నంద్యాల ప్రజల తరఫున థ్యాంక్ యూ సీఎం సార్. కర్నూలుకు హైకోర్టు తర్వాత రైతులకు అకౌంట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం అనేది ఇంగ్లీష్ స్కూల్లో ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం, ఎందుకంటే ఎవరు ప్రైవేట్ స్కూల్లో చదివిన సంవత్సరాలంతా వాటిలో ఉద్యోగం చేయాలా, మన వాళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలా, అది లేకుండా నీకు ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వడం కూడా నీకు తెలీదు, నువ్వు జగన్ రెడ్డి అని చెప్తావు. నీకు ఒక డ్రామా ఆర్టిస్టు గాను సినిమా యాక్టర్ గాను నీకు చెప్తే నీకు బాగుంటుందా? ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవించాలో నువ్వు ముందుగా నేర్చుకో. నువ్వు వచ్చేసి ఏం చేస్తున్నావు, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు, దాంతో పోయి నువ్వు పొత్తుంటున్నావు. నీ ఆలోచన ఏంది, రాబోయే కాలంలో ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి దొడ్డిదారినా నాకు ఏదో ఒకటి పోస్ట్ ఇస్తారు, ఏదో ఒక పోస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఒక లీడర్గా ఎదగాలని చూస్తున్నావు. నీ నాటకాలు సినిమాలకే పరిమితము. నువ్వు చంద్రబాబు నాయుడు నీ నాయకులు ఎంతమంది ఉన్నారో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎవరైనా సరే మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మీరు అడ్డుకోలేరని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. సమావేశానంతరం పార్టీ నేతలు అభిమానులతో కలిసి స్థానిక శ్రీనివాస్ సెంటర్లోని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసనలను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మధు కోరారు. స్థానిక ఎన్జిఓస్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పార్టీ జిల్లా స్థానిక నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన
స్తంభన నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో మోదీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. 370 అధికారణ రద్దులు, పౌరసత్వ చట్టాలు సవరణ, కార్పొరేట్ సంస్థలకు రాయితీ తదితర విధానాలు అవలంబించి దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారని ఆరోపించారు. దేశంలోని యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సి ఉండగా విద్యార్థులపై మతోన్మాద దాడులు చేయిస్తూ అలజడులు సృష్టిస్తోందని వాపోయారు. రాజ్యాంగం ఏర్పడి 70 ఏండ్లు గడించిందని, పౌరసత్వ సవరణల నేపథ్యంలో మన రాజ్యాంగంపై దాడి జరుగుతుందని వారు ఆరోపించారు. బీజేపీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ 23, 26, 30 తేదీల్లో నిర్వహించే నిరసనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు రాజశేఖర్, నాగరాజు, నాగేశ్వరరావు, జిల్లా నాయకులు మస్తాన్వలి, సద్దాం హుసేన్, గౌస్, నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 215 కోట్ల రూపాయలు కార్పొరేట్లకి, పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీలు, పన్నుల రాయితీలు ప్రకటించారు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ప్రజల్లో అలజడి ప్రారంభమైంది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అన్ని ఉన్నత విద్యాలయాల అన్నింటిలో కూడా, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, వీటన్నిటిలో కూడా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన కార్యక్రమానికి పూనుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. ఇప్పటికే సాగుతున్నటువంటి పోరాటాలన్నింటికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రేపు 26వ తారీఖున రిపబ్లిక్ దినోత్సవం, జనవరి 26, రాజ్యాంగంలో ముందు మాట ప్రియాంబుల్, దాంట్లో లౌకిక స్వభావం, మన రాజ్యాంగం యొక్క స్వభావం గురించి దాంట్లో వివరించారు. దాన్ని గ్రామ గ్రామాన, పట్టణాల్లో అన్ని బస్తీల్లో దాన్ని చదివి ప్రజలకు వివరించి మన లౌకిక స్వభావాన్ని కాపాడే దానికోసం పూనుకోవాలని చెప్పేసి చాలామంది, జస్టిస్ చలమేశ్వర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఇలాంటి పెద్దలు 8 మంది దేశవ్యాప్తంగా ఈ ఆందోళనకి పిలిపించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయమని చెప్పి వారు ముందుకొచ్చారు, స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మరి ఇవాళ కేరళ రాష్ట్రంలో ఎక్కడైతే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు, ఆయన కూడా అంత అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్కడ అమలు చేయమని చెప్పి వారు తీర్మానం చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని అమలు చేయమని తీర్మానం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అందుకు గాను మన రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచుతూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ సిఏఏ ఎన్పిఆర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే రాబోయే రోజుల్లో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒత్తిడి తేవడానికి పూనుకుంటాం. మున్సిపాలిటీలోని వివిధ విభాగాల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు లక్ష్మణ్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న 44 మంది కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా తొలగించారని చెప్పారు. ఉన్న ఫలంగా కార్మికులను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. మున్సిపల్ ఇంజనీర్ విభాగంలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఉన్న పాటున ఒక 44 మంది పేర్లు తొలగించాలని చెప్పినారు అధికారులు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా మా మీద దయ ఉంచి ఈ 44 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా, మా భార్య పిల్లలు మేమంతా సొంత గృహాలు కూడా లేవు, బాడిగా ఇంటి కట్టుకొని జీవిస్తున్నాం. గత 10 సంవత్సరాలు మున్సిపాలి పనిచేస్తూ ఈ విధంగా చేయడం సరికాదని మున్సిపల్ కమిషనర్ గారు మా మీద దయ ఉంచి ఇప్పటికైనా 44 మంది కుటుంబాలను ఆదుకోవాలని తిరిగి కూడా నంద్యాల మున్సిపాలిటీలో
44 మంది మున్సిపల్ కార్మికులను అన్యాయంగా తొలగించినందుకు ఈరోజు 4వ రోజు రిలే నిరాహార దీక్షను మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నిర్వహిస్తున్నాము. శాసనసభ సమావేశంలో కర్నూలును న్యాయ రాజధానిగా తీర్మానం చేయటాన్ని హర్షిస్తూ వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థి విభాగం నాయకులు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి నగర్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సాయిరాం రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల చిరకాల కలను నిజం చేశారని సీఎంను కొనియాడారు. అమరావతిపై ప్రజల భ్రమలను తొలగిస్తూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీధర్, వెంకట్, లోకేష్, ప్రవీణ్, వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపల్ వెంకట రామిరెడ్డి, డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం 3 రాజధానులను 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సందర్భంలో మేము ఈరోజు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి ఒక పండుగలాగా జరుపుకోవడం జరిగినది. ఈ సందర్భంలో కర్నూలుకు మనకు హైకోర్టు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అన్ని విద్యార్థులు, అడ్వకేట్లు, ప్రజా సంఘాలందరూ కూడా హైకోర్టు కర్నూలుకు కావాలి. ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంలో అంతకుముందు కూడా కర్నూలును త్యాగం చేసి రాజధాని హైదరాబాద్కి వెళ్ళడం జరిగినది. శ్రీబాగ్ ఉడంబడికలో కూడా మనకు ఖచ్చితంగా కర్నూలుకు న్యాయం చేయాలనే సందర్భంలో ఖచ్చితంగా మనకు హైకోర్టు కానీ రాజధాని వస్తే కనుక అక్కడ రాజధాని వచ్చి ఇక్కడ హైకోర్టు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ఏ కమిటీ చెప్పినా సరే వినకుండా ఇక్కడ మన కర్నూలు జిల్లా ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు బెంచ్ కూడా ఇవ్వలేదు. హైకోర్టు బెంచ్ అడిగిన సందర్భంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు హైకోర్టే మన జిల్లా గీయడం అనేది చాలా శుభపరిణామం. దీన్ని మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, గతాన్ని చూసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా మళ్ళీ వెనకబాటు తనము ద్వారా సపరేటు రాష్ట్రం కావాలా అని ప్రజలు అడగకుండా అటువంటిది రాకుండా ప్రతి జిల్లాను కూడా రాష్ట్రంలో రాజధాని ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో అదే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సదుద్దేశంతో నిన్న 3 బిల్లులు పెట్టడం జరిగినది 3 రాజధానులకు గాను. కాబట్టి దీన్ని మేమంతా ఒక పండుగలాగా మేము చేసుకోవడం జరిగింది. నిన్న ప్రకటించినటువంటి మన ఏపీలో ఉన్నటువంటి 3 రాజధానులుగా ప్రకటించాడు. అందులో మన కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉంది. మన కర్నూలు నివాసులు మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నాడు. అదేవిధంగా జగనన్నకి ఈరోజు పాలాభిషేకం చేసి అందరికీ పిల్లలకు ప్రజలకు స్వీట్లు పంచి పండుగ వాతావరణం చేసుకున్నారు. తర్వాత దీనికోసం మన స్థానిక నేత ఎమ్మెల్యే అయినటువంటి రవిచంద్రారెడ్డి గారు కూడా ఎంతో కృషి చేసి దీనివల్ల ఆయన ప్రయత్నం కూడా ఉంది. సో జరగలేదు. సో దాన్ని ఆ రోజు నుంచి 2014 ఎప్పుడైతే ఆయన రాజధానిని ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా కర్నూలులో కనీసం హైకోర్టు అన్న ఏర్పాటు చేయాలని చెప్పేసి తీవ్రంగా పోరాటం చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మా తాత్కాలిక ఎమ్మెల్యేలు గారు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అడ్వకేట్స్ ఎన్నో విధాలుగా గత 4-5 సంవత్సరాల నుంచి హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలను కోరికలను మన్నించి కనీసం రాయలసీమ వాసిగా కొంతవరకైనా సరే రాయలసీమ ప్రజల కోరికలను మన్నించాలని చెప్పేసి నెరవేర్చాలని చెప్పేసి కర్నూలును హైకోర్టు రాజధానిగా ప్రకటించినటువంటి ఈ శుభ సందర్భంగా మాకు వారి పట్ల ఎనలేనటువంటి గౌరవం, అభిమానం పెరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతవాసులుగా మరొక విన్నపం ఏమిటి అంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ హైకోర్టు రాజధాని మాత్రమే కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినటువంటి వైజాగ్ను మొత్తం అక్కడ పెట్టారు. దాంట్లో కనీసం ఒక బెంచ్, ఎగ్జిక్యూటివ్ బెంచ్ కూడా కర్నూలులో లేదా రాయలసీమలో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేస్తే కొంత రాయలసీమ ప్రజలు అంత దూరం వెళ్ళడానికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రజలు కూడా కొంత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము. సో ఈ రకంగా మాకు అవకాశం కల్పించినటువంటి పత్రికేయులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా కళాశాల తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ స్థానిక పద్మావతి నగర్లోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
సభలో ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ నల్ల చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. చట్టాల సవరణ పేరుతో అన్నదమ్ముల కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల్లో చిచ్చు పెట్టి అలజడులు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. సవరణ చేసిన చట్టాలు దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా హిందూ ముస్లింలను విడదీసే విధంగా ఉన్నాయని చెప్పారు. దేశ ప్రజల స్వేచ్ఛను కాలరాసే నల్ల చట్టాలను కులమతాలకు అతీతంగా పోరాటం చేయాలని, ప్రజా హక్కులను కాపాడుకునేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశంలో నల్ల చట్టాల అమలుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మన రాష్ట్రంలో కూడా కేంద్రం చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడాలని కోరారు. अंग्रेज के दिल धड़कने लगे और छोड़कर भाग गए, तो ये वही नारा है. आज भी फिर से एक इंकलाब की जरूरत है. तो दोस्तों, पहले मैं तकरीर के लिए मैं दरख्वास्त करूंगा कि बार बार सब जी अकल यहाँ पर मजमा है, बार बार कहने की नौबत ना आए कि मुख्तसर मुख्तसर. आप पहले ही तय कर ले, ये सबको कहना है. बाद लोग एक पूरा लेसन लिख कर बोलते हैं, ऐसा नहीं है. सबको कुछ बोलने का मौका हो, सारे लोग भी दिलचस्पी से सुने इस चीज को. और यहाँ हम लोग जमा होने का असल मकसद जो है, ये जो गुंडे देश की कुर्सियों को कब्जा करके सारे हिंदुस्तानियों पर जुल्म करते हैं, उस जुल्म के खिलाफ हम आवाज एकजहती से उठाए, इसीलिए हम जमा हैं. मैं सबसे पहले हाफिज अब्दुल हादी साहब से दरख्वास्त करता हूं कि वो असम राष्ट्र में बीजेपी अधिकार वार मुख्यमंत्री अधिकार రెండుసార్లు డేట్ ఇచ్చాడు ప్రధాని నరేంద్ర మోడీ. రెండుసార్లు డేట్ ఇచ్చి అస్సాంలో కాలు మోపలేదు, పోలేకపోతా ఉన్నాడు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28 మందిని కాల్చి చంపారు. 28 మంది చనిపోయిన తర్వాత కూడా పోరాటంలో లక్షలాది మంది ముందుకొస్తా ఉన్నారు తప్ప ఎక్కడా వెనక్కు పోవడం లేదు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 19 మందిని కాల్చి చంపారు. యూపీలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. యోగి కాదు, రోగి, ఒక మానసిక రోగి. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఆయన చెప్పాడు, చనిపోయిన 19 మంది మృతదేహాల పైన కూడా పోలీసుల బుల్లెట్ ఇంజరీస్ ఉన్నాయని చెప్పాడు. పోలీసులు కాల్చి చంపుతా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో కాల్పులు జరిపారు, వందలాది మంది పైన కేసులు పెడతా ఉన్నారు, జైళ్లలో పెడతా ఉన్నారు. ఆయన ఎక్కడా పోరాటంలో వెనక్కు పోవడం లేదు. పైగా నేను ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలను, 5.5 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఒక్క మీ పోరాటం విషయంలోనే 2 అడుగులు తగ్గాడు. అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మా క్యాబినెట్లో మాట్లాడలే ఎన్ఆర్సీ గురించి, మా పార్టీలో మాట్లాడలే. మరి మీ పార్టీలో మాట్లాడకపోతే, మీ క్యాబినెట్లో మాట్లాడకపోతే సాక్షాత్తు పార్లమెంట్లో అమిత్ షా, ఈ దేశ హోంమంత్రి, అస్సాంలోనే కాదు దేశమంతా ఎన్ఆర్సీని అమలు చేస్తామని ఏ రకంగా ప్రకటించాడని అడుగుతా ఉన్నా. ఏ రకంగా ప్రకటించాడు? దేశమంతా ఎన్ఆర్సీ అమలు చేస్తామన్నారు. కానీ ఇవాళ ధైర్యంగా ముందుకొస్తా ఉన్నారు. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా మేము అమలు చేయమన్నారు. ఎక్కడైతే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారో, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు
సాక్షాత్తు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నా కంఠంలో ప్రాణముండగా దీన్ని అమలు చేయనన్నారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నాం. రోజు అమరావతి కోసం తగాదా కాదు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని వ్యతిరేకంగా దేశ భక్తులు సాగిస్తున్నటువంటి మహోన్నత పోరాటం ఇది అని చెప్తున్నారు. ఎవరు దేశద్రోహులు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భారతదేశ జాతిని, భారతీయ ప్రజల్ని మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో విడగొట్టి ఈ జాతిని బలహీనపరిచే ఏ ఒక్కడైనా దేశద్రోహి అవుతారు తప్ప దేశభక్తులు కాదు అంటున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, వీళ్ళ చరిత్ర ఏమిటి? వీళ్ళ చరిత్ర ఏమిటి? వీళ్ళు ఏ వారసత్వం వచ్చారు? ఈ దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కోట్ల మంది ప్రజలు త్యాగం చేశారు, పోరాడారు, ఉరికంబాలు ఎక్కారు, అండమాన్ పోయినారు, జైళ్ళకు పోయినారు, దెబ్బలు తిన్నారు, మొత్తం జాతి యావత్తు పోరాడి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. ఈ పోరాటంలో భారతీయ జనతా పార్టీ దాని పాత స్వరూపం లేదా ఈ పార్టీని పుట్టించిన వాళ్ళు ఎప్పుడైనా ఏ త్యాగమైనా చేసినటువంటి చరిత్ర ఉందా? 31వ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ సద్దాం హుసేన్ అధ్యక్షతన డ్రైవర్లు, కండక్టర్లకు, ప్రయాణికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ డిఎస్పీ చిదానందరెడ్డి, పట్టణ సిఐ సోమశేఖర్ రెడ్డిలు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వారోత్సవాల సందర్భంగా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, కౌన్సిలింగ్ నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై ప్రమాదాల చోటు చేసుకోకుండా ప్రయాణికులు, ప్రజలు భద్రత లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మా యొక్క కృషి ఏమంటే మా డ్రైవర్ల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. బయట ప్రయాణికుల బస్సుల ప్రయాణికులకు కానీ, బయట పాదాచారులకు కానీ, మోటార్ సైకిల్ తోలే వాళ్ళకు కానీ, ఆటోలకు, కార్లకు, ఎవరికి కూడా మా వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము మా యొక్క చర్యలు తీసుకుంటున్నాము. ఇదేవిధంగా మా డ్రైవర్లకు దీనికి సంబంధించిన సూచనలు, కొంత ట్రైనింగ్ ఇప్పించడము, వాళ్ళకు ఈ వారసుల సందర్భంగా కౌన్సిలింగ్ చేయడము చేస్తున్నాము. మా యొక్క కృషి ఏమంటే మా డ్రైవర్లు సుశిక్షణ డ్రైవర్లు, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ వేరే డ్రైవర్ల దగ్గర ఉండదు కాబట్టి దీన్ని మనం తగ్గించడానికి, ప్రమాదాలు తగ్గించి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి మేము మా కృషి చేస్తున్నాము. దీనికి మా అందరి డ్రైవర్ల సహకారం ఉంటుంది. కాబట్టి మన తర్వాత ఈ రోడ్ల మీద ప్రయాణించే మోటార్ సైకిల్ కానీ వాళ్ళు కానీ బస్సులను క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేయొద్దండి, రైట్ సైడ్ నుంచి క్రాస్ చేస్తే కంపల్సరీగా మీకు కూడా ప్రమాదం జరగకుండా ఉంటుంది, డ్రైవర్ కూడా సేఫ్ అవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంతటితో సమాప్తం. నమస్కారం.